క్రైస్తునాథని ఎందు ప్రియులకు సహోదరి సహోదరులార మనుషులలో రెండు రకాల స్వభావాలు కలిగిన వారుంటారు వారిలో మొదటి రకం తమకున్న సమయాన్ని సద్వినియోగపరచుకొని మంచి ఫలితాలను పొంది ప్రయోజకులుగా పిలువబడతారు రెండవ రకం వారు తమకున్న సమయాన్ని వృధా చేసుకొని జీవితంలో విఫలం పొంది నిష్ప్రయోజకులుగా పిలువబడతారు ఈ లోకం మనుషులను అదే ధోరణిలో పరిగణిస్తుంది మొదటి రకం వారు తమ సమయాన్ని చక్కగా సమన్వయపరచుకొని సకాలంలో తమ పనులను ముగించుకుంటారు వారు సమయం ఎంతో విలువైనదిగా భావిస్తారు సమయాన్ని వ్యయంతో కొలుస్తారు ఇలాంటి వారిని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో మనం చూస్తూ ఉంటాం ఆ కంపెనీలు ఇలాంటి వారిని తయారు చేసి వారు అధిక లాభాలను గణిస్తారు ఇలాంటి వారు సమయాన్ని వృధా చేసుకొనక చక్కగా కాలాన్ని విభజించుకొని నియమాలను పాటిస్తూ శ్రద్ధగా వారి అధిపతి చెప్పినది ఆలకించి అమలుపరుస్తారు తద్వారా ఆయన యొక్క ప్రశంసలకు పాత్రులగుతారు అదే రెండవ రకం వారైతే అదేనండి సమయాన్ని వృధా చేస్తూ కాలయాపన చేసేవారు ఇలాంటి వారికి బొత్తిగా పనిపాట్లు ఏమీ ఉండవండి అలా సమయాన్ని ఖాళీగా ఇతరులు చేసేదాన్ని చూస్తూ వారిని విమర్శిస్తూ వారిపై తీర్పును తీర్చుతూ నెపమెంచుతూ ఉంటారు వీరి దృష్టి ఎదుటివాడు ఏమి చేసినా అది తప్పే అందులో లోపాలను వెతుకుతుంటారు ఇలాంటి వారు ఎక్కువగా పనికిరాని ముచ్చట్లతో కాలాన్ని గడుపుతూ ఉంటారు అంటే వీరి వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు ఎందుకంటే వారు ఎందులోనూ మంచిని గ్రహింపరు గమనించరు ఇలాంటి వారి గురించి క్రీస్తు ప్రభు ఈనాటి సువార్తలో హెచ్చరించేది ప్రియ సహోదరి సహోదరులారా మనుషులలో ఇటువంటి రెండు సహజ లక్షణాల గురించే ప్రభు రూపంలో ఈరోజు మనతో మాట్లాడుతుంది మొదటి పట్టణంలో ఎవరైతే తమ జీవితాలను దేవుని వాక్కానుసారము మలుచుకొని దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని పారాయణము చేస్తూ జీవిస్తారో అటువంటి వారు తమ జీవితాలను ఆకులు వాడిపోని చెట్టు వలె నిరంతరం ఫలించే చెట్టు వలె దీవెనకరంగా ఉంటాయని బోధిస్తుంది కానీ ఈనాటి సువిశేషం మనం ఎలా ఉండకూడదో తెలియచేస్తుంది తనను గురించి తాను తెలుసుకున్నవాడు జ్ఞాని ఇతరుల గురించి తెలుసుకున్నవాడు వాడు అర్థం చేసుకునేవాడు బుద్ధిమంతుడు కానీ ఈనాటి సమాజములో పరులను గురించి విమర్శించని వారు ఎవ్వరూ లేరు పరులలో తప్పిదాలను మాత్రమే చూస్తూ పోతే మనము స్నేహితులను బంధువులను అందరినీ దూరం చేసుకుంటాం ఎదుటి వారిలో తప్పిదాలు కాకుండా మంచిని గుర్తిస్తూ వారి బలహీనతలను అంగీకరించి సరిదిద్దుతూ జీవిస్తే అందరితో మంచి అనుబంధము కలిగి ఉంటాం ఈనాటి పట్నంలో వినిచినట్లు స్నాపకుడు యోహాన్ గారి తపో జీవితం క్రీస్తు ప్రభు పరిచర్య జీవితం ఆనాటి యూదులకు నచ్చలేదు కనుక గారికి దయ్యం పట్టినవాడని క్రీస్తు ప్రభుని భోజన ప్రియుడని శంకరులకు పాపాత్ములకు మిత్రుడని సంబోధిస్తున్నారు తిరస్కరిస్తున్నారు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం తోటి వారిని నిరంతరం విమర్శిస్తూ తృణీకరిస్తూ అందరినీ దూరం చేసుకుంటున్నామా అందరూ ప్రభు బిడ్డలే అని అంగీకరిస్తూ క్షమిస్తూ మన్నిస్తూ దైవ ప్రేమతో జీవిస్తున్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆ కరుణామైన ప్రేమతో క్షమతో మన హృదయాలను నింపమని ప్రార్థన చేసుకుందాం ఆ మేన్